మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలండి. మీరందరూ కూడా చాలా సహకరించి లైవ్ ఇచ్చారు, పేపర్లో కవరేజ్ చేశారు, రకరకాలుగా ఏదైతే చేయాలో మేము ఏదైతే కోరుకున్నామో అది సంపూర్ణంగా చేసి పెట్టారు. దానికి అందరికీ కూడా మాకు మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు. ఎందుకంటే ఎంత పెద్ద ఈవెంట్ చేసినా అది ఒక కవరేజ్ కనుక లేకపోయినట్లయితే కనుక అది మాస్ మీడియాకి వెళ్ళదు. ఎప్పుడైతే వెళ్ళదో మా వాళ్ళు ఎవరైతే రాలేకపోయారో ఇక్కడ ఏం జరిగిందో అన్నది తెలిసే ప్రసక్తి ఉండదు. సో మీరందరూ కూడా బాగా కవర్ చేసి రాలేని వాళ్ళు కూడా పేపర్ ద్వారా మీడియా ద్వారా ఎవరికైతే రీచ్ అయిందో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మేము రాలేకపోయినా మేము లైవ్లో చూసామని కొంతమంది పేపర్లో చదివామని కొంతమంది మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అది ఎంత విస్తృతంగా మనకి లోపలికి వెళ్ళిందో అన్నది చాలా క్లారిటీగా క్లియర్గా తెలిసింది. అలాగే సురేష్ కూడా చెప్పారు ఒక 6500 మంది ఆయన దాంట్లో లైవ్ చూశారని, రామనారాయణ గారి దాంట్లో కూడా చాలా ఎక్కువ మంది లైవ్ చూశారని, అలాగే కొన్ని టీవీస్లో మన స్టేట్ టీవీస్లో కూడా అవి వచ్చింది లైవ్ చేసి కొన్ని బ్రేకింగ్ న్యూస్ల కింద ఇచ్చారు. కొంతమంది లైవ్ కూడా 2 మినిట్స్ 3 మినిట్స్ లైవ్ కూడా ఇచ్చారు. ఆ లైవ్ ఇవ్వడం వల్ల కూడా మేము అనుకున్న దానికన్నా చాలా వైడ్ స్ప్రెడ్ అయింది. అది దట్స్ ద పార్ట్ ఆఫ్ మీడియా ప్లేట్. చాలా అందంగా మీ రోల్ మీరు ప్లే చేశారు. మేము చాలా సంపూర్ణంగా చాలా హ్యాపీగా ఉన్నాం మీడియా మీడియా మాకు చేసినటువంటి సహకారానికి. మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే ప్రోగ్రామ్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఈ ఆత్మగౌరవ సభ మేము ఏదైతే ఇనిషియేట్ చేసామో డే వన్లో మేము ఏదైతే ఊహించామో దానికన్నా డబుల్ ప్రెసెన్స్ అయితే అక్కడ కనిపించింది. మేము ఒక ఎంతమంది వస్తారని మీ మీడియా మిత్రులు బిఫోర్ మీటింగ్ చేసుకునేటప్పుడు మీరు ఎంతమంది వస్తారని అడిగితే మేము ఒక 5000 మంది వస్తారేమోనండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. కానీ 10000 మంది అయితే మాత్రం స్టేడియంలో కనిపించారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చుట్టుపక్కల ఉన్నటువంటి రాజమండ్రికి ఏదైతే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో, వ్యామగిరి కానివ్వండి, అటువైపు కొవ్వూరు కానివ్వండి, లేకపోతే విద్యాశ్రం కానివ్వండి, లేకపోతే లాలా చెరువు కానివ్వండి, లేకపోతే బొమ్మూరు కానివ్వండి, లేకపోతే అదర్ సైడ్ పేపర్ మిల్ వైపు నుంచి కానీ అన్ని వైపుల నుంచి కూడా అది మరి ఎందువల్ల జరిగిందో ఏంటో తెలీదు. పోలీసు వారు మాతో చాలా బాగా సహకరించారు, బట్ స్టిల్ ఆంక్షల వల్ల సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో ఉపయోగించారని చెప్పి మాకు ఆంక్షల వల్ల ఎక్కడ ఆఫ్ చేశారని మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే వాళ్ళు వాట్సాప్ కాల్ కూడా చేసి చూపించారు మాకు, ఇలా మేము పలానా చోట్న అయిపోయామండి, ఇదిగోండి ఇన్ని బస్సుల్లో మేము జనం ఉన్నాము, ఇంతమంది మేము ర్యాలీగా వచ్చినటువంటి మోటార్ సైకిల్ ర్యాలీలో వచ్చినటువంటి మంది ఇంతమంది ఉన్నాము అని చెప్పి వాళ్ళు వాట్సాప్లో చూపించారు. బట్ ఫర్ సమ్ రీజన్ అది ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ అయితే వాడారన్నది నేను చెప్పడానికి ఇష్టపడతలేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, మేము ఐడెంటిఫై చేసాం వారు ఎవరు అని అన్నది. అంటే వీరి మీదకు పోద్దని వారి మీదకు పోద్దని వీరు జాగ్రత్తగా మేకప్ చేసినటువంటి వ్యవహారం అది. ఇట్స్ వెల్ అండ్ గుడ్, మేము వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. మా వరకు మా ఆత్మగౌరవ సభ నిజంగా మా ఆత్మగౌరవాన్ని అయితే నిలబెట్టేసింది. మేమెక్కడ ఎవరికి ఏవి సహకారం అందించకపోయినా సరే వాళ్ళంతటా వాళ్లే మేము ఉన్నాం మీ అంట అని చెప్పి వచ్చారు. ఇవాళ మీరందరూ గమనించవలసింది అయితే ఒకటి అయితే ఉందండి, ఈ కోడి ప్రవీణ్ అనే వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఈ సామాన్యుడు పిలుపునిస్తే కులంలో ఉన్నటువంటి గుడ్ విల్ అవనివ్వండి, లేకపోతే నా వెనకాల వీళ్ళంతా చేసినటువంటి కృషి అవనివ్వండి, నా కోర్ టీం నలుగురు ఎవరైతే ఉన్నారో, మన వాసనశెట్టి గంగాధరం కానివ్వండి, పిన్నంటి ఏకబాబు గారు కానివ్వండి, అలాగే కడియాల వరబాబు గారు కానివ్వండి, అప్పారి జయప్రకాష్ గారు కానివ్వండి, వీళ్ళు నలుగురు కోర్ టీంలో ఉండి వాళ్ళు చేసినటువంటి కృషి కానివ్వండి, లేదు అలాగే మా యువశక్తి టీంలోనే ఉన్నటువంటి కురకారు ఎవరైతే 4 భుజాల కింద ఆగి మొత్తం భుజస్కంధాల మీద ఎత్తుకున్నారో వారు చేసినటువంటి కృషి కానివ్వండి. అట్ ద సేమ్ టైం కులం మీద అభిమానం కొద్దీ ఎవరికి వారే, ఏ మండలానికి ఆ మండలమే, ఏ గ్రామాన్ని నుంచి ఆ గ్రామమే, ప్రతి గ్రామంలో కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయాస ప్రయాసాలతో వచ్చారు. వచ్చి కూర్చుని మొత్తం అంతా వ్యవహారం అంతా చాలా అందంగా చక్కబెట్టారు. అందరూ కూడా చాలా హ్యాపీ. వచ్చినందుకు మాత్రం ఎవరు కూడా అసంతృప్తిగా అయితే వెళ్ళలే. ప్రతి ఒక్కరు కూడా నాకు పెట్టినటువంటి పర్సనల్ మెసేజెస్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ చేసావు, ఒక్కడవి ఇంత పెట్టుకుని ఇన్ని ఆటంకాల మధ్యన ఎందుకు ఆటంకం కలిగించారు అని అంటే అది యాక్చువల్గా మరి ఎందుకు కలిగించారు మాకైతే అర్థం కాలేదు, కానీ కలిగించారు. అన్ని ఆటంకాల మధ్యన కూడా అంత 10000 మంది నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు, మనం అందరూ చాలా సంతోషించవలసిన విషయం. ఇది మనం నిలబెట్టుకోవాలి, ఇది కంటిన్యూ చేయాలనే స్ఫూర్తినే ఇచ్చారు తప్ప ఎవరు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. మేము కూడా ఈ టీంలో కూడా మా అందరం కూడా మేము అనుకున్నది ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ద మీటింగ్ ఈజ్ కన్సర్న్, ఈ మీటింగ్ జరిగినటువంటి విధానం కానీ ఈ మీటింగ్ జరిపించినటువంటి విధానం కానీ అంత చాలా బాగా చేయగలిగాము.
90% మేము అచీవ్ అయిపోయాం. ఇంకొక 10% కనుక మేము ఇంకొంచెం అందంగా చేయగలిగే అవకాశం ఉన్నదనిపించింది. మొత్తం అంతా చేసుకున్నటువంటి రివ్యూస్లో ఆ 10% కూడా మేము మాకు కష్టపడినటువంటి వాళ్ళని ఎవరిని మేము స్టేజ్ మీద గుర్తించుకోలేకపోయాం. అదే ఒకటే నేను చేసిన పొరపాటుగా నాకు నేను భావిస్తున్నాను. మా నాలుగురు కోఆర్డినేటర్లని పైన పిలిచి వాళ్ళతో మాట్లాడించే అవకాశం అది ఎందుకు కోల్పోయామో తెలియదు, కానీ ఆ స్పీడ్లోని ఆ వ్యవహారం నడకలోని టకటకటకమని నడిచెళ్ళిపోయింది. ఆ నలుగురిని అట్ ద సేమ్ టైం యువశక్తిని మా టీంని నేను మా యొక్క జనాలకి పరిచయం చేయడంలో కొంత అశ్రద్ధ జరిగింది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ స్మూత్ అండ్ స్టడీ. మేము ఏదైతే అనుకున్నామో ఎలాగైతే జరిపించాలనుకున్నామో ఖచ్చితంగా అలా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నా అదర్ కోర్ మెంబర్ అయినటువంటి వాసంశెట్ గంగాధరరావుని తదుపరి మా యాకబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శెట్టిబల్జా ఆత్మగౌరవ సభ ఒక ఆ వేదిక కానీ ఆ సభాస్థలి కానీ చాలా అందంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించింది 100కి 100% కోడి ప్రవీణ్ గారు. అసలు ఆ డయాస్ ఇలా ఉండాలి, ఆ డయాస్ తర్వాత ఒక స్టెప్ పెరగాలి, ఆ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ పెరగాలి. ఒక ఫ్రేమ్ పెట్టుకుంటే ఆ ఫ్రేమ్లో మన వాళ్ళందరూ కూడా కనిపించాలి. ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అనేటువంటి ఒకే ఒక్క ఆలోచన ప్రవీణ్ గారు చేశారు. దరిదాపు దేవన్ అంటే దరిదాపు 2 నెలల పాటు మేము శ్రమించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి తన జేబులోంచి ఖర్చు పెట్టింది. ఒక కులానికి ఒక చైతన్యం తీసుకురావడానికి ఖర్చు పెట్టడానికి ఎవరూ రానటువంటి సందర్భంలో కులం యొక్క ప్రాధాన్యత తగ్గుతుందనేటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయన్ని మేము ముందుగా ఎందుకు సన్మానం చేసుకున్నామంటే, మేము కనీసం ధర్మం మేము ఖచ్చితంగా ఈ కులానికి ఏదన్నా ఒకవేళ ఒక అడుగు ముందుకేసామంటే దానికి కారణం ఆయనే. మేము భుజాలు మోసినప్పటికీ మేము అంతవరకు భుజాలు మోయగలం, అంతవరకే కానీ ఇవాళ అయితే ఆయన మోసిందైతే మాత్రం ఒక ముళ్ళ కిరీటమే. ఇవాళ మాకు ఎంతమంది శత్రువులు ఉన్నారో మీకు పరోక్షంగా చెప్పక్కర్లా. అంటే ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక చేయేస్తారు. ఇది జరగడానికి ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు సృష్టించాలో అన్ని రకాల అవరోధాలు సృష్టించారు. మేము దాన్ని కూడా మేము కాదంటలేదు. వాళ్ళకు ఉండేటువంటి ఈగోస్ అవ్వచ్చు, మేము గౌరవించుకున్నాం, కానీ ఎక్కడ అవమానపరచలేదు వాళ్ళ గురించి, ఎక్కడ కూడా మేము తప్పుగా మాట్లాడలేదు. ఇది వాస్తవం. ఇవాళ ఇంత పెద్ద ఈవెంట్లో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఏమి కాదు, మేము మామూలు వాళ్ళమే. అనేక రకాలైనటువంటి కొన్ని కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆ పొరపాట్ల గురించి నెక్స్ట్ దాంట్లో జరగకుండా చూసుకుంటానికి మేము ప్రణాళికలు చేసుకుంటాం. అంతేగాని ఇవాళ ఏదైతే మేము ఈ ఆత్మగౌరవ సభ పేరుతో కుల సంఘాలు కుల సంఘీయులు అందరి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇవాళ మీకు మేమున్నాం మాకు మీరున్నారని ఏదైతే ఒక సంకేతం ఇచ్చామో ఆ సంకేతాన్ని నిలబెట్టుకోవటం కోసం కంటిన్యూ అహోరాత్రాలు పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మా టీం కూడా సిద్ధంగానే ఉంది. ఎక్కడా వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుకు మా టీం అంతా కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, మరి మీడియా ప్రత్యేకమైనటువంటి మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద దీంట్లో ఒక కులానికి సంబంధించి మెయిన్ పేజీల్లోనూ అలాగే మరి బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వడంలోను కానీ ఇతరత్రా కానీ అన్ని విధాలా మాకు సహకారం అందించారు. మేము చెప్పదలుచుకున్నటువంటిది ఏదైతే మరి సూటిగా మేము ఇవాళ ఈ పెద్దవాళ్ళు కాకుండా తర్వాత తయారయ్యేటువంటి తరం ఏదైతే ఉందో ఆ తరానికి మేము ఒక దారి చూపించాలి, యువతకు ఒక రూపం చూపించాలి, దిశ దశ చూపించాలనేటువంటి నేతృత్వం ఇవాళ మేము ఒక అడుగు ముందుకేసాం. ఈ అడుగు ముందుకేసినటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ మేము కలుపుకొని తీరుతాం. ఇవాళ అక్కడ ఏదైతే మేము తీర్మానాలు చేశామో ఆ తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేయడానికి కావాల్సినటువంటి మరి ప్రక్రియ ఏదైతే ఉందో అది వదిలిపెట్టేది లేదు. ఒక 2-3 నెలల్లోనే మరొక మహాసభను నిర్మించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. మేము ఆ రోజునే చెప్పాం. ఆ రోజున చెప్పిన దాంట్లో ఈ మహాసభ యొక్క తీర్మానాలన్నీ అమలు చేయకపోతే చేయటానికి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్గా అడిగాం. చెయ్యకపోతే హెచ్చరిస్తాం ప్రభుత్వాన్ని కానీ పార్టీలను కానీ ఖచ్చితంగా మేము చేస్తాం. ఇవాళ మాకు అనుకోకుండానే జనసేన పార్టీ వాళ్ళు వచ్చి
సంఘీభావం ప్రకటించారు. ఇది ఆత్మగౌరవ సభకి ఒక ముందుగా చేశారు. అలాగే రెండు, బుచ్చి చౌదరి గారి లాంటి సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన కూడా వాలంటరీగా ఈ ఆత్మగౌరవకు సపోర్ట్ చేశారు. అలాగే రాజమండ్రికి చెందినటువంటి ఎవరైతే మరి ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు, వారు కూడా మాహటంగానే మరి మాకు సంఘీభావం ప్రకటించారు. వారికి మా సంఘం తరఫున, మా అందరి తరఫున, ఈ ఆత్మగౌరవ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మర్చిపోము, ఖచ్చితంగా మా ఏదైతే ఇవాళ మేము అడిగామో ఆ అన్నింటికి ప్రభుత్వం నుంచి కానీ పార్టీల నుంచి కూడా మేము సహకారం కోరుతున్నాం. అందుకు మీ మీడియా సహకారం అవసరం. అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు చేసిన సేవలు నిజంగా అమోఘం. మీకు ఎంతైనా రుణం పడి ఉంటాం మేము. మా సంఘానికి మీ ద్వారా రాష్ట్ర నలుమూలలో కూడా ఇది వెళ్ళిందంటే మీరే కారణం. మాకు ఎంతో వేయప్రసాలు కానొచ్చి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మేము కన్వీనర్లే కాదు, స్థానిక ఎక్స్ కార్పొరేటర్ కానీ, స్థానిక లాలాచేరు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి, ఒక ప్రాంతం కాదు సీతంపేట కానీ, కొన్ని కమ్యూనిటీ ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా చాలా కష్టపడి మాతో పాటు రెండు నెలల నుంచి కూడా పనిచేశారు, చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కార్పొరేటర్లు అందరూ కూడా పనిచేశారు, పనిచేసి చాలా వారు స్థాయిలో పనిచేశారు. వారందరూ కూడా మేము రుణపడున్నాం. అంతేకాదు రుణం అంటే కాదండి, బాధ్యత. మాతో పాటు వాళ్ళు కూడా బాధ్యత ఉన్నారు. ఫేస్ మీద మేము నవ్వురు కనబడుతున్నాం, ఐదురు నవ్వురు ప్లస్ ఈయన ఐదురు కనబడుతున్నాం. అది కాదు, చాలా మంది ఉన్నామండి, చాలా శక్తి ఉంది, అందరూ పనిచేస్తారు. ఏ నలుగురు ఐదురు పది మంది వంద మంది అవి కాదు. ఇదే కాదు, ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా వచ్చి చాగలు కానీ, నర్సుపూడు కానీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి. కమిటీ యాక్టివ్ యువత చాలా చాలా దూరాల నుంచి ఇక్కడ మేము ఏదో పనిచేస్తున్నాం. ఆ స్థానికంగా వాళ్ళు కూడా పనిచేస్తారండి. ఆ పేర్లన్నీ ఒకళ్ళిద్దరు చెప్తే మిగతా వాళ్ళు బాగుపడతారు. అందరూ పనిచేస్తారు ఈక్వల్గా, నేను ముందంటే నేను ముందని పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇస్తున్నాం. ముఖ్యంగా దుమ్మేటి సోదరు గారు, డాక్టర్ గారు, ఆ టీం ఉందండి, చాలా పవర్ఫుల్ టీం. మరి గుబ్బల తులసికుమార్ గారు, అది జడ్పీటీసీ ఆయన, మరి అమలాపురం సుభాష్ గారు, ఇంకా ముమ్మిడివారం ఒక ఊరు కాదు నన్నూరు నుంచి కూడా, మేము రామచంద్రపురం నుంచి కూడా చాలామంది, కట్టా సూర్యనారు గారు సీనియర్ సిట్టిపల్లి సంఘం నాయకులు, ఇలా ఒక పేరు కాదు ఇద్దరు కాదు, చాలామంది పనిచేస్తారు. మేము చాలా అనుకున్న దానికంటే రెట్టింపు రెట్టింపు వచ్చి ప్రాంతం అంతా నిర్బంధం అయిపోద్దామని ఆశపడ్డాం. కానీ పోలీస్ వారు డయాస్ దగ్గర వరకు చాలా సర్వీస్ చేశారు మాకు, చాలా జాగ్రత్తగా ఉన్నాను చేసి. డయాస్ మంది ఒక 50 మంది ఉన్నారో 60 మంది తెలియదు, కానీ మా డయాస్కి జనాలు రాకుండా ఆటంకపరిచిన వారు పోలీసు వారు అని చెప్పి మాకు చాలా వరకు తెలిసింది. అది మాకు చాలా బాధగా, చాలామంది ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. ఏమంటే మా భార్య ఎత్తిన ర్యాలీలతో, మోటార్ సైకిల్ ర్యాలీతో వస్తుంటే జెండాలు ఉంటే వెళ్ళనవట్లేదు, జెండాలు మేము కట్టుకున్న సంతోషం కట్టి జెండాలు ఇప్పేసుకుని వస్తాను కానీ మమ్మల్ని అలౌ చేయలేదు. జెండాలు తీసేసాము, తీసి పక్కన పెట్టేసామండి, పక్కన పెట్టేసి మేము వచ్చాము, విడుగా వచ్చాము ర్యాలీ కాకుండా అని అంటే బాధేసింది మాకు. ఇంత ఆనందంగా వచ్చిన వాళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు అని బాధేసింది. ఇది చాలా మాకు చాలా అవమానంగానే భావిస్తాను. ఇలాంటి బస్సులు రాకుండా దానికి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం భవిష్యత్తులో. ఇదే కాదు, ఈ మా సభ ఇతర ప్రాంతాల్లో, మా కమ్యూనిటీ వాళ్ళు ఇతర ప్రాంతాల్లో, తూర్పు పశ్చిమ గోదావరిలో ఇతర ప్రాంతాల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. మేము పెట్టుకోవాలి సభ గంగా గారిని, ప్రవీణ్ గారిని, టీంని అందరినీ కూడా సహకారం తీసుకుని ఆలోచనలు తీసుకుని మేము పెట్టుకోవాలి ఆలోచన వాళ్ళకి కలిగిందండి. ఈ సభ వల్ల ఇది చాలా మంచి సంకేతం. ఇది ఈ ఆలోచన వల్ల చాలా మంచి పరిణామం. ఇది మేము భవిష్యత్తులో గంగారు గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా మేము మరో సభ ఏర్పాటు చేస్తాం. ఈ తీర్మానాల గురించి కూడా రాష్ట్ర నాయ అధినాయకత్వాన్ని తీసుకెళ్ళి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈత చెట్టేమో అనుకున్నాను ఏ నినాదాలని చేయండి ఎందుకండి.